ఎప్పుడో కాలేజ్ లో కూర్చునేవానిలాగా సో మళ్ళీ మీ అందరి ముందర మళ్ళీ మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి ఇక్కడ కూర్చున్నా. థ్యాంక్ యూ. వాటర్ అవసరం అబ్బా. మీ అందరి హ్యాపీనెస్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అదే చాలు, అదే పెద్ద ఎనర్జీ. మీ అందరితోటి ఇలా ఇంట్రాక్షన్ చేసుకోవడం చాలా హైగా ఉంది, చాలా ఫ్రీగా, చాలా హైగా ఉంది. ఒకటేంటంటే మందరి ఫిల్టరే ఉంటుంది అబ్బా, ఏదన్నా కానీ చెప్పేస్తూ ఉంటాం. సో దయచేసి మీరందరు ఎవరు కాళ్ళకి దండాలు పెట్టదు, అంత పెద్దోడిని కాదు, నా ఇంకా అంత వయసు రాలేదు, సరే కనీసం నాకు పెళ్ళి కూడా అవ్వలేదబ్బా, ఓకే గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు, మీరేమో కాళ్ళకి దండాలు పెట్టేస్తారు, ఎలా ఉంటుంది నాకు? నేను ఏం చేశానని చెప్పి అసీవ్ చేశాను. నువ్వు నీ నీ తర్వాతే, నీది అయిపోయిన తర్వాతే నువ్వు చేసుకో కదా, నేను కూడా చేసుకునేతే. మరి నా అసోసియేషన్ అంతా ఫీల్ అవుతారబ్బా, సోలోపతిగా సోపేట అసోసియేషన్ అంతా ఫీల్ అవుద్ది, గట్టిగా ఫీల్ అవుతారు. ముందు ఏదైనా సాధించి దాని తర్వాత పెళ్లి చేసుకుంటా. మీరు సినిమాని సక్సెస్ చేస్తే అప్పుడు. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏమేమి చెప్తా చూడు, విరూపాక్ష అనే సినిమా తర్వాత కాస్త సక్సెస్ వచ్చింది, ఓకే అనుకున్నా ట్రై చేయొచ్చని. ఈ సినిమా టైటిల్ వచ్చేప్పటి నుంచి అందరూ బ్రో బ్రో అని పిలుస్తారు. ఇంకెక్కడ చేతులు నిండా కదా, ఒంటి నిండా రక్షాబంధన రాఖీలే. పెళ్ళి ఎక్కడ వద్ది, ఒక నిమిషం. మీరు అనుకున్నట్టు ఇది క్వార్టర్ కాదు, వాటర్. నాకు మీ అంత అలవాటు లేదు అబ్బాయిలు. అంటే క్వార్టర్ ఉంటే అంత ఫాస్ట్గా ఎవరు తాగడు. మీ తినింది ఏముంది, మీకు బాగా అలవాటు కదా, మీకు బాగా తెలుసు కదా. బట్ సార్ మావయ్య రాలేదు కాబట్టి నేను వచ్చా. నేను వెళ్ళిపోనా, వెళ్ళిపోనా కాదు కదా. మరి మావయ్య ఏడని అడుగుతా ఏంటి, మావయ్య డెఫినెట్ మీకే కదా, నాకు కూడా కావాలి మీకోసం, మీ ప్రజల కోసం అని చెప్పేసి ఆయన అంతే కదా. మరి ఇంకో ఒక మావయ్యో సర్వీస్ చేస్తున్నాడు, ఇంకో మావయ్యో షూటింగ్ చేస్తున్నాడు, మరి ఇంత ఇదిగా చేస్తున్నప్పుడు మళ్ళీ కావాలంటే ఎలాగా? ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు కోసం ఆయన కష్టపడుతున్నాడు. సో దాని తగ్గట్టు మనం సపోర్ట్ చేద్దాం. కాదు ఇదంతా కాదు, కానీ మిమ్మల్ని అందరం అడుగుదాం అనుకున్నా, సినిమాకి ప్రమోషన్ చేయట్లేదు, ట్రైలర్ చేయట్లేదు, అసలు ఏమి చేయట్లేదు అని చెప్పారు. ఒకసారి వస్తే నాకు ఒక మనిషి ఆంధ్రప్రదేశ్ యువతకు భవిష్యత్తు కోసం పోరాడుతుంటే ఈ టైంలో వచ్చి ఏ నా సినిమా రిలీజ్ అవుతుంది చూడవా అని చెప్పి ఎలా చెప్తారబ్బా, ఎలా చెప్పాలి? మీరు కూడా కాస్త ఆలోచించాలి కదా కదా. మరి ఎవరు తప్పిది? మీరు మా డైరెక్టర్ని తిట్టేసి, మీరు మా ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ ఫ్యామిలీని తిట్టేసి, అసలు ఏంటి? నన్ను కూడా తిట్టారబ్బా నాకు తెలుసు. అదే అబ్బా ఆ బూతులు ఎవరికి వద్దబ్బా, సరే అందుకోసం చెప్తున్నా. సో ప్రతి ఒక్కరు కాస్త సంయోన్యం పాటిస్తే డెఫినెట్లీ మీకు కావాల్సిన అప్డేట్స్ వస్తాయి. సో దాని తగ్గట్టు సినిమాకి రిలీజ్ తగ్గట్టు వచ్చేసింది కాబట్టి మీ అందరి సపోర్ట్, మీ అందరి ప్రేమ మాకు మాకు ఆయుష్. సో మీరందరూ బాగా చూసుకోవాలి. జై జనసేన కానివ్వండి, జై బ్రో కానివ్వండి, ఏదైనా కానీ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లే మీ స్టేజ్ మీద ఇలా నుంచున్నాను, కూర్చున్నా కూడా, నేను నుంచోవడం కన్నా కూర్చున్నా కూడా. సో కేవలం మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లే. సో దయచేసి మీరందరు కాస్త సంయోన్యం పాటిస్తే డెఫినెట్లీ మీకు కావాల్సిన అప్డేట్స్, మీకు కావాల్సిన అన్నీ వచ్చేస్తాయి. ఈ సినిమా మటుకు ఎంత చెప్పినా తక్కువేబ్బా. ఫస్ట్ హాఫ్ మీకు కావాల్సినంత ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఎంత కరుడుగట్టిన మనిషి అయినా కానీ కన్నీళ్ళు పెట్టుకోకుండా బయటికి వెళ్ళడం అది గ్యారంటీ. మీరు దాని తగ్గట్టు మీరు ఇంకోటి సినిమా చూసేంతసేపు ఓ ఈ టైంకి ఇతర వచ్చేసాడు, ఈ టైంకి ఇతర వచ్చాడు అని చెప్పి మీరు అప్డేట్లు అది పెట్టకండిబ్బా ప్లీజ్. మీరు దయచేసి ఫోన్ ఇసిరేసి ఇంట్లో పెట్టేసి సినిమాని హాయిగా చూడండి. 2 hours 10 minutes మీ ఎక్కువ టైం కూడా అడగట్లా, 2 hours 10 minutes దాని తగ్గట్టు సినిమా మేము ఇస్తున్నాం.
మీరు ఫోన్ పక్కన పెట్టేసి చూసేంత సినిమా మేము ఇస్తున్నాం. సో దయచేసి మీరందరూ హ్యాపీగా హాయిగా సినిమాని చూసి మీ చొక్కాలు చించేసుకొని పక్కన చొక్కాలు పక్కన చించకండి, మీ చొక్కాలు మీరు చించుకోండి, మీ ఇష్టం. దయచేసి మీరందరూ సినిమాలు మటుకు చూడండి హాయిగా హ్యాపీగా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత మటుకు మాది పూచి. ముందు కలమోయతో సినిమా వేసి అది ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అది సుబ్రహ్మణ్యం ఫస్ట్ చేయలేప్పుడు నాభమోయతో ఎంజాయ్ చేశా. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు చిన్న కలమోయతో ఎంజాయ్ చేసే సినిమా వచ్చింది. సో ఇది ఎంజాయ్ చేయని, ఈ క్షణంలో బతకని, ఫ్యూచర్లో అవుతుంది అన్నదానికి ఎందుకు తాపత్రపడ్డం? ఏ ఫిక్స్? అది బ్లాక్ బస్టర్ అయిపోవడం గ్యారంటీ. అది మీరు చూసి మీరందరూ అలాగే అదే ఫీల్ అవుతారు. తర్వాత మా మెయిన్ గోల్ రీచ్ అవుతాం. ఏడబ్బా వెనపట్ల ఒక ఎవరికి గర్ల్ ఫ్రెండ్ సార్ సినిమాలో ఏదో రియల్ లైఫ్లో అడుగుతున్నట్టు అడిగావు కదరా. సినిమాలో ఒకటే కదా హీరోయిన్. సో ఒక అమ్మాయి నాకు సినిమాలో లవ్ ఇంట్రెస్ట్ ఆ క్యారెక్టర్కి. మీలాగా అలా ఉండదబ్బా, నాకు మీకున్నంత లవ్ ఇంట్రెస్ట్ నాకు ఉంటే ఇంకంతే, ఫోటోలు ఇస్తూ ఉంటా. సినిమాలు ఎక్కువ చూస్తావేంట్రా చెప్పండి, క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతావేంట్రా? డెఫినెట్లీ మీ అసలు అనుకోలేదబ్బా వచ్చింది. అసలు నువ్వేంటి, థ్యాంక్ యూ చెప్పండి. నేను మొత్తం రోజంతా పూజ గదిలోనే బతికేస్తున్నా. మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అంత తక్కువైపోద్ది. అది ఎంత పెట్టుకున్నా తక్కువే ఎక్స్పెక్టేషన్. అసలు మీరు అనుకోని విధంగా ఉంటుంది. కళ్యాణ్ గారు అయితే అసలు సినిమాని నా క్యారెక్టర్ ఏముంటుందబ్బా మొత్తం సినిమా కళ్యాణ్ సినిమా కళ్యాణ్ గారితే సినిమా మొత్తం. అన్ని థియేటర్లు వస్తుందబ్బా. నేనా ఫస్ట్ డేనా? మార్నింగ్ షో, ఎర్లీ మార్నింగ్ షోనా మార్నింగ్ షోనా? ఇంకేమనుకోలేదబ్బా. ముందు మీకు ఫోటో ఇద్దామని చెప్పి అనుకున్నా, అదొకటే ఇస్తున్నా. ఏంటి అర్జున్ థియేటర్? అల్లు అర్జున్ చెప్పండి. క్వశ్చన్స్ మీకు అడగండి. ట్రిప్ అదా ఏషియన్ అల్లు అర్జున్ థియేటర్ కా సత్యమా? డెఫినెట్లీ ఒకటబ్బా. మీరు సీట్లు చించనంటే నేను వస్తాను. ఎందుకంటే మా అన్నయ్య సినిమా, మా అన్నయ్య థియేటర్, మీరు చించకూడదు. అది ప్రామిస్ చేస్తారా? కానీ ఆర్టీసీ క్రాస్లో ఒక సెంటిమెంట్ అబ్బా నాకు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తా, ఆర్టీసీ క్రాస్ అమీర్పేట మొత్తం తిరుగుతా కేవలం మీకోసం. ఏ థియేటర్ అయినా వస్తానండి, తప్పే లేదు. పర్ల నా అదృష్టం ఎంత బాగుందంటే అలా ఎవరైనా అమ్మాయి చెప్తే కొద్దిగా ఫీల్ అయ్యేవాడిని, నువ్వు చెప్తే ఇంకే ఫీల్ అవుతుంది. నేను ఫీల్ అవుతాను ఇప్పుడు. త్రీ కూడా ఉంటే ప్రాబ్లమా? త్రీ ఉంటే ప్రాబ్లమా అన్న? విరుపక్ష టూగా త్రీ కూడా వస్తుంది, మీకేం ప్రాబ్లమా అన్న? చాలు మూడు చాలా బాగా. మరీ అంత హారర్ సినిమా చేసి అంత దయ అంత గుండె ధైర్యం లేదు నాకు.
నీ తర్వాతే నువ్వు చేసుకోవా. వెరీ గుడ్, నెక్స్ట్ టైం చేసుకుంటావు నువ్వు. ఓ ఒకసారి కాకుండా ఇంకో నెక్స్ట్ టైం చేసుకుంటే బా మామూలుగా చేసుకుంటూనే ఉంటావు అయితే.